రామసాయిలోని చాప్టర్ 1 నీట్గా జాగ్రత్తగా వినండి. ఆంట్ పాలీ టామ్ ఫర్బిడెన్ జామ్ తినడం కనుగొంటుందన్నమాట. వెనక ఏదో ఉందని ఆమెను కన్విన్స్ చేసేసి ఆమె వెందిరిగిన వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటాడు టామ్. అంటే టాము వీళ్ళ సిస్టర్ కొడుకు అనమాట. ఆమె చనిపోయి ఉంటుంది, ఆ అబ్బాయి ఏమో ఈమె దగ్గర ఆంట్ పాలీ దగ్గర ఉంటాడనమాట. అయితే తన మీద ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని ఆలోచించుకునేలా చేసేసి ఆమె నుంచి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. ఓకే, ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటూ ఉంటాడు టామ్. ఒకరోజు సప్పర్ దగ్గర ఆమె అడుగుదాం అనుకుంటుంది, కానీ సిడ్ ఇలా తమ్ముడు ఏం చేస్తాడంటే సౌండ్స్ చేస్తూ ఉంటాడు ఆమెని అడగనీయకుండా. ఈ లోపల ఏం చేస్తాడంటే ఈ టామ్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఓకేనా? అయితే టామ్ బయటికి వెళ్ళిపోయి టౌన్లోకి వెళ్తాడు. ఒక స్ట్రేంజర్, ఒక అబ్బాయిని కలుస్తాడనమాట. ఆ అబ్బాయి తనకంటే పెద్దవాడు. ఆ పెద్దవాడితో ఏం చేస్తాడు ఈ అబ్బాయి, ఫైట్ చేస్తాడు. వాడితో ఫైట్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో తిట్టించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి పంపేయబడతాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టుగా వెళ్ళగొడుతుంది. అప్పుడు ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇంటికి వచ్చేసేటప్పటికి ఎలా ఉంటాయి, అబ్బాయి బట్టలు డర్టీగా అయిపోయి చిరిగిపోయి ఉంటాయన్నమాట. ఆంట్ పోలి ఏం చేస్తుంది, టామ్కి పనిష్మెంట్ ఇస్తుంది. ఆంట్ పనిష్మెంట్ ఏంటంటే, ఆ సాటర్డే ఫ్రీగా ఉండకుండా ఫెన్సింగ్కి అంతా కూడాను ఫెన్స్కి అంతా వైట్ వాష్ చేయమని చెప్పి చెప్తుంది అనమాట. సరే ఆ పని మొదలు పెడుతూ ఉంటాడు. ఆ రోజు వచ్చిన తర్వాత సాటర్డే ఆ పని మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ వస్తారనమాట. బెన్ రాబర్సు ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. వాళ్ళు ఏమంటారంటే స్విమ్మింగ్కి వెళ్లకుండా ఆంట్ పాలీ పనిష్మెంట్ ఇచ్చిందని ఎగతాళి చేస్తారనమాట. ఆ అబ్బాయి అలా అప్పుడు ఏమంటాడంటే, నేను పెద్ద పెయింటర్ని అవ్వాలనుకుంటున్నాను, అందుకని నాకు ఈ పనిలో ఆనందం అనిపించింది, అందుకే చేస్తూ ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉందో అని తన యొక్క ఫీలింగ్స్ని అంటే నటిస్తాడనమాట, నటించి చెప్తాడు. అయితే మేము కూడా చేస్తామని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాము అని చెప్పి మార్బుల్స్, తర్వాత చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఆ అబ్బాయి దగ్గర, బెన్ రాబర్స్ దగ్గర యాపిల్ ఒకటి ఉంటుంది అది కూడా నేను ఇస్తాను అని చెప్తాడనమాట. నువ్వు కానీ మమ్మల్ని పెయింట్ అయిన ఇస్తే అని చెప్పి సరే పెయింట్ అయిన ఇస్తాడు. వాళ్ళ దగ్గర అవన్నీ కూడా తీసుకుంటాడనమాట. అబ్బా ఎంత తొందరగా అయిపోయిందా అని చెప్పేసి ఆంట్ పాలీ చాలా మెచ్చుకుంటుంది టామ్ని. మెచ్చుకొని ఆడుకోవడానికి పంపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళ దగ్గర అన్నీ కూడాను గిఫ్ట్లు అన్నీ కూడా తీసుకుంటాడు. ఇది టామ్ సాయిల్లోని ఫస్ట్ చాప్టర్ అమ్మా. దీనిలో మొట్టమొదటి ఏంటంటే టామ్ సాయర్ ఉంటాడు, తర్వాత ఆంట్ పాలీ. ఆంట్ పాలీ ఏమో ఈ టామ్ సాయర్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అంటే సిస్టర్, చనిపోయినటువంటి సిస్టర్ కొడుకు అనమాట ఈ అబ్బాయి. కాబట్టి అతను ఆ అబ్బాయిని పెంచుకుంటూ ఉంటుంది. ఈ అబ్బాయి ఒకరోజు ఏం చేస్తాడంటే ఫర్బిడెన్ జామ్, అంటే తినకూడదు అనుకున్నటువంటి జామ్ని తింటూ ఉండడం ఆంట్ పాలీ గమనిస్తానమాట. వెనక ఏదో ఉందని చెప్పి ఆమెను కన్విన్స్ చేసేసి ఆమె వెనదిరిగిన వెంటనే ఆమె నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. తన మీద ఇన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తుందన్నమాట. ఆవిడ ఎవరు, ఆంట్ పాలీ. తన డ్యూటీని తను చేస్తున్నదా లేదా, కరెక్ట్గా చేస్తుందా లేదా అని చెప్పేసి, అంటే తను పెంచడంలో కానీ తను కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ రోజు స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తాడంటే బయట ఆడుకుంటాడు. అయితే సప్పర్ దగ్గర అంటే రాత్రి భోజనం దగ్గర ఆ మాటను అడుగుదాం అనుకుంటే ఇల్లు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, సిడ్డు సౌండ్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆమె అడగకుండా అయిపోతుంది అన్నమాట, అడగలేకపోతుంది. అయితే ఈ లోపల ఈ సౌండ్స్ చేసే లోపలే ఈ టామ్ ఏం చేస్తాడు, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. టౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక స్ట్రేంజరు కనిపిస్తాడనమాట. ఈ స్ట్రేంజరు తనకంటే పెద్ద పిల్లవాడనమాట. ఈ పెద్ద పిల్లవాడైతే వీడితో ఈ అబ్బాయి ఫైట్ చేస్తాడు. ఫైట్ చేశాక చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయితో పాటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ తిడుతుంది అనమాట, తిట్టేసి పంపించేస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి బట్టలు ఎలా ఉంటాయి, డర్టీగా బాగా చిరిగిపోయి అలా ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళ ఆంట్ పాలి ఏంటంటే కోపగించుకొని ఏం చేస్తుందంటే ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇస్తుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే టామ్కి సాటర్డే అంతా కూడాను ఫ్రీడమ్ లేకుండా ఫెన్స్కి అంతా కూడాను వైట్ వాష్ చేయమని చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు పెయింట్ చేయడం మొదలుపెట్టాక వాళ్ళ ఫ్రెండ్స్ బెన్ రాబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే స్విమ్మింగ్కి వెళ్ళకుండా నిన్ను ఆంట్ పాలి పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తారు. చేసినా కూడా ఈ అబ్బాయి ఏం చేస్తాడు, అలా కంటిన్యూ చేస్తాడనమాట. పెయింటింగ్ని కామ్గా పెయింట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు బెన్ రాబాస్ ఏమంటాడంటే మేము స్విమ్మింగ్ వెళ్తున్నాము, నువ్వు పని చేసుకుంటున్నావు కదా, పెయింటింగ్ వేసుకుంటున్నావు కదా అంటాడనమాట. అప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడంటే నాకు పని అంటే ఇష్టము, పెయింటింగ్ అంటే నేను పెద్ద పెయింటర్ని అవ్వాలనుకుంటున్నాను అందుకని ఇక్కడ రోజు స్విమ్ చేస్తాను, ఈరోజు పెయింట్ వేస్తాను అని చెప్పేసి రోజు ఫెన్సింగ్కి పెయింట్ వేయలేను కదా అని చెప్పేసి అంటాడనమాట. అంటే నేను పెద్ద కళా పెద్ద పెయింటర్ని అవ్వాలనుకుంటున్నాను, ఈ దీనిలో ఆనందం ఉంది అని చెప్పేసి అన్నట్టుగా తనను నటిస్తాడు. ఆ మాట అన్నాక బెన్ ఏం చేస్తాడంటే టామ్ని వాచ్ చేస్తాడు. ఇతనేమో పెయింట్ చేసేది, కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ చూసుకుని దాన్ని మళ్ళీ వచ్చి పెయింట్ చేసేది ఇలా చేస్తాడనమాట. కాబట్టి తనకి ఇంట్రెస్ట్ కలుగుద్ది అనమాట బెన్కి కూడాను. అయితే వాళ్ళందరూ అయితే మేము చేస్తాము అంటారు. చేస్తాము అంటే అది చేసే పని అయితే మీరు నాకు ఏదో ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు అతని చేతిలో ఉన్నట్టు యాపిల్ ఇస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడాను ఇతనికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్లు ఈ అబ్బాయికి ఇస్తారనమాట. కాబట్టి ఈ అబ్బాయి ఏం చేస్తాడు, కామ్గా వాళ్ళ చేత పని చేయించేసేసి హ్యాపీగా వచ్చేస్తాడు. హ్యాపీగా ఫెన్సింగ్ వైట్ వాషింగ్ ఫినిష్ చేస్తాడు. అయితే ఆంట్ పాలి చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అనమాట. ఒక పెద్ద యాపిల్ ఇచ్చేసేసి ఆడుకొని వెళ్ళమని చెప్తుంది అనమాట. ఇది సెకండ్ చాప్టరు. సండే స్కూల్కి వెళ్తాడు టామ్. అయితే ఈ అబ్బాయికి నిజం చెప్పాలంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు, గుడ్ స్టూడెంట్ కాదు, ఏది కూడా ఎప్పుడు వినేవాడు కాదనమాట. అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్తాడు చర్చ్కి. అయితే ఒక బ్లాక్ బీటిల్ని పాకెట్లో వేసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే అక్కడ పాస్టరు మాట్లాడడం మొదలు పెడతాడు, ఈ బీటిల్ని ఏం చేస్తాడంటే పాకెట్లోంచి తీసి ఫ్లోర్ మీద పెడతాడు. దాన్ని ఒక డాగ్ చూస్తుంది, ఒక డాగ్ ఉంటుంది అనమాట. అది దాన్ని చూసి ఇక పరుగులు పెడుద్ది అనమాట. సడన్గా ఈ బీటిల్ ఏం చేస్తుంటే ఆ డాగ్ నోసుని కొడుతుంది. అయితే కుట్టిన తర్వాత ఇంకా అది పెద్దగా అరుచుకుంటూ మొత్తం అంతా కూడా తిరిగేస్తుంది అనమాట, జంప్ చేస్తూ తిరిగేస్తుంది. అప్పుడు మొత్తం అక్కడంతా కూడా చాలా నాయిస్ అయిపోద్ది అనమాట. అంత కామ్గా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడాను చాలా నాయిజీ అయిపోద్ది అనమాట, అందరికి కోపం వచ్చేస్తుంది. అయితే అతను చెప్తూ ఉంటాడు కానీ వీళ్ళు మాత్రం ఎవరు కూడా
వినరు. కానీ టామ్కు మాత్రం చాలా చాలా హ్యాపీ అయిపోద్ది, ఎందుకంటే తను చేసిన పని వల్ల అలా జరిగింది కదా అందుకని. మండే మార్నింగ్ లేట్గా లేస్తాడనమాట. అయితే టామ్ను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళమని చెప్తుంది ఆంట్ పాలీ. అయితే దారిలో బయటకు వెళ్ళాక హక్ను కలుస్తాడు టామ్. అయితే అక్కడ కొద్దిగా విస్కీ తాగి ఈ హక్కు వాళ్ళ ఫాదరు, టామ్ కాదు హక్కు వాళ్ళ ఫాదరు విస్కీ తాగుతాడనమాట. అయితే వాళ్ళకి మదర్ లేదు, హోమ్ కూడా లేదు. అయితే ఆ అబ్బాయి ఎక్కడ బయట తిరుగుతూ ఉంటాడనమాట. ఆ అబ్బాయిని కలుస్తాడు. ఆ అబ్బాయిని కలిసి కాసేపు ఆడుకొని అప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటాడనమాట. తర్వాత ఫిషింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం అలా చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని కలుస్తాడు. ఈ అబ్బాయి అంటే ఫ్రెండ్ అనమాట. ఆల్ అయితే అందరూ కూడా అందుకని ఈ అబ్బాయిని చాలా హేట్ చేసేవాళ్ళు. చాలా లేజీ, బ్యాడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవాడు. ఎవరు ఈ హక్ అనమాట. ఈ హక్ ఏంటంటే అంటే మదర్ ఫాదర్ లేకపోతే ఎలా ఉంటారు అందుకని అనమాట. హీ లివ్స్ వితౌట్ బేతింగ్ ఎక్సెప్ట్ ఇన్ ద మిస్సిరిప్ డ్యూరింగ్ వార్మ్ వెదర్, హ్యాడ్ నో స్లీప్, ఒక ఇల్లు లేదు, ఎక్కడ పడుకుంటాడో తెలీదు. ఆ రివర్లో స్నానం చేసి వచ్చేవాడు అనమాట. ఓకే, ఏ పనైనా చెయ్యొచ్చు. అందుకని ఏంటంటే పిల్లలందరూ కూడాను ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు అనమాట. ఆ అబ్బాయి దగ్గర ఒక డెడ్ క్యాట్ ఉంది. ఆ డెడ్ క్యాట్ ఉంటే ఏం చెప్తాడంటే గ్రేవ్ యార్డ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు అది గోస్తో గోస్ట్ని పిలుస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. సరే మనం మాట్లాడదామని చెప్పేసి ఏం చెప్తాడంటే రాత్రి అయిన తర్వాత గ్రేవ్ యార్డ్కి వెళ్దాము అని చెప్తాడు అనుకుంటారనమాట వీళ్ళు, హక్కును తర్వాత టాము కూడా. తర్వాత రోజు స్కూల్కి చాలా లేట్గా వెళ్తాడు టామ్. అయితే టీచర్ కోప్పడి ఆ న్యూ గర్ల్ బెగ్గి థ్యాచర్ వైపు దగ్గర కూర్చోబెడుతుంది అనమాట. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టామ్ ఆ అమ్మాయి వైపు చూస్తాడు, లవ్లో పడతాడు. అయితే ఆ అమ్మాయి పక్కనే పెడతారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ అమ్మాయితో కబుర్లు ఆడుతూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి దగ్గర షో ఆఫ్లు ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ అమ్మాయిని అటెన్షన్ని డ్రా చేయడానికి. పక్కన కూర్చోబెట్టారు కానీ మాట్లాడమని చెప్పలేదు కదా, కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడడం కోసంగా ఆ షో ఆఫ్లు ఇస్తూ ఉంటాడనమాట. ఓకే, తర్వాత రాత్రి అయిన తర్వాత ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరూ అందరు కలిసి గ్రేవ్ యార్డ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అయితే గ్రేవ్ యార్డ్కి రాత్రి అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని గ్రేవ్ యార్డ్కి వెళ్తారనమాట. అయితే గ్రేవ్ యార్డ్ దగ్గర నాయిస్లు వింటారనమాట వీళ్ళు. అయితే ఎవరిని పిలుద్దాం ఇలా అనుకుంటూ ఉంటారు, చెట్ల దగ్గర ఉంటారనమాట. ఎక్కడ దగ్గర ఆగుతారంటే హాస్ విలియమ్స్ గ్రేవ్ దగ్గరగా ఉంటారనమాట వీళ్ళు. అక్కడ ఒక నాయిస్ వినబడుతుంది. అప్పుడు వీళ్ళు చెట్లకు వెనక్కి వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. ఇది చాప్టర్ 3. దీనిలో వీళ్ళు హక్కు ఇద్దరు కూడాను టామ్ ఉంటారు అక్కడ గ్రేవ్ యార్డ్లో. హక్ ఏమంటాడంటే నేను గోష్లను చూస్తున్నాను అంటాడనమాట. అప్పుడు టామ్ ఏమంటాడంటే వాళ్ళు గోష్లు కాదు మనుషులేను అని చెప్పేసి అంటాడు. వాళ్ళల్లో ఎవరెవరంటే మప్పాటర్ ఒకడు, తర్వాత ఇంజన్ జో, డాక్టర్ రాబిన్సన్ ముగ్గురు వస్తారనమాట. అయితే వీళ్ళు గ్రేవ్ రాబర్స్. వీళ్ళు గ్రేవ్ని రాబు చేయడానికి వచ్చారు. డాక్టర్కి డెడ్ బాడీ కావాలి కదా అని అంటాడు హక్ అనమాట. ఎందుకు అని చెప్పి టామ్ అడుగుతాడు. అయితే ఎందుకంటే బాడీస్ని కట్ చేసి చదువుతారు అని చెప్పేసి నాకు రాబిన్సన్ను డాక్టర్ రాబిన్సన్ చెప్పారు అని చెప్పేసి హక్ చెప్తాడనమాట.
ఆ ముగ్గురు కూడా ఎక్కడున్నారు, హాస్ విలియమ్స్ గ్రేవ్ దగ్గర ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఇద్దరు, టాము హాక్ కూడా అక్కడే ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడైతే సౌండ్ వినబడిందో చెట్టు దగ్గరికి పక్కనకి వెళ్ళిపోయారనమాట. వీళ్ళు ముగ్గురిని చూస్తూ ఉన్నారు. అయితే విలియం గ్రేవ్స్ దగ్గర ఉన్నారు. ఇంజన్ జూ మెప్పాటరు ఏం చేస్తారంటే ఆ గ్రేవ్ని తవ్వడం, సమాధి, గ్రేవ్ అంటే సమాధి అనమాట, ఆ సమాధిని తవ్వడం మొదలు పెడతారు. అయితే త్వరగానే ఆ యొక్క గ్రేవ్ని ఓపెన్ చేస్తారనమాట. బాడీని చూసి తర్వాత దాన్ని బయటకు తీస్తారు. తీసిన తర్వాత డాక్టర్కి ఏం చెప్తారంటే మేము బాడీని ఇంటికి తీసుకురావాలంటే మాకు మనీ ఇవ్వాలి అంటారు. అయితే అప్పటికే మనీ ఇచ్చేసి ఉంటారనమాట. మనీ మన కోపంగా ఏంటంటే నీకు మనీ ఇచ్చేసాం కదా అని చెప్పేసి పొద్దునే ఇచ్చాను అని అంటారు అంటారు డాక్టర్ రాబిన్సన్. అయితే ఇంకా కావాలి డబ్బులు అని చెప్పేసి ఇంజన్ జో అంటాడు. అయితే అంటే ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్తే ఏది ఇవ్వలేదట, అందుకని మోర్ మనీ కావాలని అడుగుతాడనమాట. అయితే ఈ మాటకి కోపం వస్తుంది డాక్టర్కి. నా కోపం వచ్చి ఇంజన్ జో ఏం చేస్తాడంటే డాక్టర్ ఆమె పట్టుకుంటాడు. పట్టుకొనేసేసి ఇది ఏంటంటే ఎక్కువ డబ్బు ఇవ్వాలన్నది ఎవరు, ఇంజన్ జో కాబట్టి ఇంజన్ జో చేయి పట్టుకుంటాడు. ఇంజన్ జో డాక్టర్ చేయి పట్టుకుంటాడు అనమాట. డాక్టర్ ఏం చేస్తాడంటే కోపం వచ్చి కొడతాడు. కొడుతున్న వెంటనే ఈ ఇంజన్ జో గ్రౌండ్ మీద పడిపోతాడు. గ్రౌండ్ మీద పడిపోయినప్పుడు మొహపాటర్ ఏమంటాడంటే నా ఫ్రెండ్ని కొట్టద్దు అని చెప్పి అరుస్తాడు అనమాట. డాక్టర్ రాబిన్సన్ మఫ్ పాటర్ యొక్క ఫ్రెండ్ అనమాట. ఓకే, కాబట్టి వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటారు, మఫ్ను రాబిన్సన్. అయితే రాబిన్సన్ ఏం చేస్తాడంటే పాటర్ తల మీద కొడతాడు. అయితే మఫ్ పాటర్ పడిపోతాడు కింద అనమాట. ఇంజన్ జో ఏం చేస్తాడు, పైకి లేచాడు కదా, లేచిన వెంటనే ఆ మఫ్ కత్తి తీసుకొని ఇతన్ని చంపేస్తాడు, డాక్టర్ రాబిన్సన్ని చంపేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, దానికి డబ్బులు ఇవ్వడం కోసంగా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఇంజన్ జో పడిపోయి మళ్ళీ లేచేస్తాడు. మఫ్ పాటర్ని ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారో చేసుకున్నప్పుడు ఈ మొహపాటర్ని ఇప్పుడు కొడతాడు డాక్టర్ రాబిన్సన్. వీడు పడిపోతాడు. వీడు పడిపోయిన తర్వాత ఇంజన్ జో ఏం చేస్తాడు, మఫ్ పాటర్ చేతిలోని కత్తిని తీసుకొని డాక్టర్ రాబిన్సన్ని చంపేస్తాడనమాట. కానీ మొహపాటర్ మాత్రం పడిపోయి ఉన్నాడు కదా, ఈ బ్లడ్ చనిపోయిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ అంతా కవర్ అయిపోతుంది అక్కడ. కాబట్టి ఇద్దరిని గ్రౌండ్ మీద ఉండడం చూస్తాడు. అయితే కత్తిని ఏం చేస్తాడంటే, చంపింది ఇంజన్ జో, కానీ కత్తిని ఏం చేస్తాడంటే మొహపాటర్ చేతిలో పడతాడనమాట. ఈ మొహపాటర్ కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరుస్తాడు. అంటే అతను మత్తులో ఉన్నాడనమాట. ముందు రోజు విస్కీ తాగి ఉన్నాడు కాబట్టి ఆ మత్తులో ఉన్నాడు కాబట్టి అతనికి తెలియదు అనమాట. నైఫ్ చేతిలో ఉండేటట్టుకి ఏంటి అని అడుగుతాడు. ఏం జరిగిందంటే నువ్వు రాబిన్సన్ని చంపేశావు అంటాడు అనమాట. కానీ నేను చంపలేదు అని అంటాడు మొహపాటర్. కానీ నువ్వు తాగిన మత్తులో ఉన్నావు, నీకు గుర్తులేదు, నువ్వు చంపేశావు అని చెప్పి అంటాడనమాట. అయితే సరే ఇంకా ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి మొహపాటర్ నిజమే అనుకుంటాడు. అంటే మత్తులో ఉన్నాను కదా అందుకే చంపేశానేమో తెలియక అని చెప్పి అనుకుని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అడుగుతాడు ఇంజన్ జోని మొహపాటర్. అయితే నేను ఎవరికి చెప్పనని చెప్పి చెప్తాడు ఇంజన్ జో. అయితే అప్పుడు అయితే గ్రేవ్యార్డ్ని వదిలి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గమనించిన తర్వాత ఏం చేస్తాడంటే కత్తిని తీసుకొచ్చేసి రాబిన్సన్ బాడీ పక్కన పెట్టేసేసి ఇతను కూడా గ్రేవ్యార్డ్ నుంచి వెళ్ళిపోతాడనమాట. అయితే టాము హక్కు ఈ విషయాన్ని చూసినటువంటి వీళ్ళిద్దరు మాత్రం చాలా భయపడిపోతారు. కానీ వాళ్ళ ట్రీస్ అవతల ఉన్నారు కదా, వాళ్ళు గ్రేవ్యార్డ్ వాళ్ళు కూడా గ్రేవ్యార్డ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసేసి
వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోతారనమాట, వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతారు. అయితే ఏం చేద్దాం మనము అనుకుంటారనమాట. అయితే మనము చూసిన దాన్ని ఎవరు కూడా చెప్పొద్దు మనము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇంజున్జోన్ చూసి ఇతను కూడా భయపడిపోతాడనమాట. కానీ ఇంజన్జో గురించి కూడా మనం ఏమీ చెప్పకూడదు, అక్కడ జరిగింది ఎవరికి ఏమీ చెప్పకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ఇంటికి వెళ్తారనమాట. ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. అయితే ఇది చాప్టర్ 4. తర్వాత రోజుకి రాబిన్ చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. అతన్ని మొహపాటరే చంపేశాడు అని చెప్పేసి అనుకుంటారనమాట. ఎందుకంటే మొహపాటరు డాక్టర్ రాబిన్సన్ పక్కన మఫ్ నైఫ్ ఉంది కదా, కాబట్టి ఆ మఫ్ఫే చంపాడు అని చెప్పేసి రుజువైపోతుంది. కాబట్టి ఇక్కడ జైల్లో పెట్టేస్తారు ఇతన్ని. కానీ వీళ్ళిద్దరికి తెలుసు ఇంజన్ జోని చంపాడని చెప్పి, కానీ మఫ్ చంపలేదని తెలుసు. కానీ వీళ్ళు మాత్రం ఏమీ చెప్పరనమాట, కామ్గా ఉండిపోతారు. ఇంజన్ జో చాలా భయంకరమైన వ్యక్తి కాబట్టి వీళ్ళు ఏమీ చెప్పరు, భయపడిపోతారనమాట. అయితే దీన్ని సీక్రెట్గా ఉంచుదామా అనుకుంటారు వీళ్ళిద్దరు. ఆ రాత్రి అంతా కూడాను టామ్కి నిద్ర పట్టదు. ఏంటంటే ఈ సంఘటనలన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. చాలా భయపడిపోతాడు, చాలా అన్హ్యాపీగా ఉంటాడనమాట. వాళ్ళే చాలా ఇతని ఈ అబ్బాయిని గురించి చాలా భయపడుతుంది. డిఫరెంట్ మెడిసిన్స్ ఇచ్చి అతన్ని ఇచ్చినా కూడా అతనికి బాగవదు అనమాట. అంటే అన్హ్యాపీ ఆ సంఘటనలన్నింటినీ గుర్తున్నాయి కాబట్టి అవి కళ్ళ ముందు మెదులుతూ ఉండడం వల్ల అతను అన్హ్యాపీగా ఉంటాడనమాట. స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో కూడా అన్హ్యాపీగా ఉంటాడు. బికీ థాచర్ కూడా అతనితో మాట్లాడదు అనమాట. కాబట్టి ఏమనుకుంటాడో, నన్ను ఎవరు లవ్ చేయరని చెప్పేసి, నన్ను ఎవరు ఇష్టపడరు అని చెప్పేసి అనుకుంటాడు. ఎంత హారిబుల్ లైఫా అనుకుంటాడనమాట. హారిబుల్ అంటే భయంకరం. అయితే సమ్మర్ వచ్చేసింది, స్కూల్స్ లేవు కదా. వీళ్ళిద్దరు టాము, తర్వాత జో హార్పర్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే రివర్కి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాము, ఫిషింగ్ చేద్దాము అని అనుకుంటారనమాట. అయితే బోట్స్ చూస్తారు. అయితే వీళ్ళకి చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట. అయితే ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు హక్కును కూడా తీసుకెళ్ళాలనుకుంటారు. జాక్సన్ ఐలాండ్కి వెళ్దాము అని అనుకుంటారు. అయితే అక్కడ ఏం చేయాలి, పైరెట్ అయితే చాలా ఎక్సైటింగ్ లైఫ్ అది అని చెప్పేసి అనుకుంటారనమాట. ఈ జాక్సన్ ఐలాండ్ ఏంటంటే ఒక ఐలాండ్, మిస్సిసిపీ రివర్లో ఉన్నటువంటి ఒక ఐలాండ్ అనమాట. ఐలాండ్ అంటే మూడు పక్కల వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది అనమాట. అయితే ఇది ఈ సెయింట్ పీటర్స్బర్గ్కి 3 మైల్స్ దూరంలో ఉంటుంది అనమాట. అక్కడ ఎవరు కూడా ఉండరు. అయితే ఈ హక్కు కూడా మాతో తీసుకొని వెళ్దాము, కానీ ఎవరు కూడా ఎవరితో చెప్పకుండా వెళ్దాము అని చెప్పి నిర్ణయించుకుంటారు. అయితే కొంత తినడానికి ఆహార పదార్థాలు కూడా తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న రాఫ్ట్ ఉంటుంది. రాఫ్ట్ అంటే ప్రయాణం చేసేదానికి వీలుగా ఉడన్తో తయారు చేసింది అనమాట. అయితే దాని మీద ఏం చేస్తారంటే రివర్ మీద ఆ జాక్సన్ ఐలాండ్కి వెళ్ళిపోతారు. ఓకే, అయితే అక్కడ ఫైర్ తయారు చేసుకొని మీట్ వండుకొని తింటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఇది చెయ్యాలి చెయ్యని చెప్పేవాళ్ళు ఉండరు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే పైరేట్స్ ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతాడు హక్ అనమాట. షిప్స్ మీద వెళ్ళి వాళ్ళు మనీ తెచ్చుకుంటారు, దాన్ని ఏం చేస్తారంటే సేఫ్ ప్లేస్లో దాచుకుంటారు అని చెప్పి చెప్తాడు టామ్. అయితే ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడే నిద్రపోతారనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తారంటే మళ్ళీ స్విమ్మింగ్ వెళ్తారు, మళ్ళీ ఫిషింగ్ వెళ్తారు, మళ్ళీ వండుకుంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినాక ఏం చేస్తారంటే ఐలాండ్ దగ్గర చిన్న సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ వస్తే అక్కడ అప్పుడు వండుకొని తినేస్తారు. ఆ తర్వాత చిన్న నాయిస్ వస్తుంది. అక్కడ ఏంటంటే ఒక స్ట్రీమ్ బోటు, తర్వాత స్మాల్ బోట్స్ చాలా వచ్చి ఆగి ఉంటాయన్నమాట. అయితే ఆ ప్రతి బోటు కూడాను సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళకి తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది
అని చెప్పి అనుకుంటే వాళ్ళకి ఒక డెడ్ బాడీ కోసం వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పేసి హక్ అంటాడనమాట. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక అబ్బాయి చనిపోతే అక్కడ రివర్లో రివర్లో మునిగిపోతే అక్కడికి వచ్చి వెతికారనమాట. అది గుర్తొస్తుంది హక్కి. కాబట్టి అక్కడ దానికోసం అదే చేస్తున్నారు. హూ ఆర్ దే లుకింగ్ ఫర్ దిస్ డెడ్? అయితే మరి అప్పుడు అది చూశారు, ఇప్పుడు దే ఎవరికోసం చూస్తున్నారంటే మనం తప్పిపోయాం కదా, మనం మునిగిపోయామని చూస్తున్నారేమో అని చెప్పేసి అనుకొని వీళ్ళు ముగ్గురు కూడా నవ్వుకుంటారనమాట. ఇప్పుడు హీరోస్ అయిపోయారు కదా అందుకోసం. అయితే ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్లో పీపుల్ అంతా కూడాను మన కోసం చూస్తున్నారు, మనల్ని గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారనమాట. ఒక అది ఒక అడ్వెంచర్గా ఫీల్ అవుతారు హక్కు, జో, టామ్ ముగ్గురు కూడాను. అయితే ఇప్పుడు ఆ జాక్సన్ ఐలాండ్లో పైరెట్స్ లాగా ఫీల్ అయిపోతారనమాట. ఈ బోట్స్, స్ట్రీమ్ బోటు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అయితే మళ్ళా కూడా ఫిషింగ్కి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళా ఫిషింగ్లో ఫిష్ తెచ్చుకొని తినేసేసి వండుకొని తినేసేసి పడుకుంటారనమాట. అయితే నెక్స్ట్ మార్నింగ్ రాత్రి టామ్కి నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళా ఊర్లోకి వెళ్తాడనమాట. వెళితే అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ వినేసేసి మళ్ళా వచ్చేస్తాడు. పొద్దునకు వచ్చేసేసి ఏం చేస్తాడంటే మన కోసం వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అందరూ బాధపడుతున్నారు, అందరూ సాడ్గా ఉన్నారు, సండే ఫ్యూనరల్ అరేంజ్ చేశారు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే అది వినేసేసి నవ్వుకుంటారు అందరూ కూడాను. సండే ఫ్యూనరల్ అనుకున్నారు కదా, కాబట్టి వీళ్ళందరూ కూడాను ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారనమాట. అయితే ఊరికి వెళ్తారు. అక్కడ ఎవరి ముఖాల్లో కూడా ఆనందం ఉండదన్నమాట. అందరూ కూడా చర్చి దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళందరూ కూడాను బ్లాక్ డ్రెస్సుల్లో ఉంటారనమాట. రెవరెండ్ ఏమో కైండ్ వర్డ్స్ ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉంటారు. అందరూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట. బెకీ థాచర్ కూడా ఏడుస్తుంది. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న సైలెన్స్ సైలెన్స్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కనిపిస్తారనమాట. కనిపించిన వెంటనే అందరూ కూడా టామ్ని జోని కిస్ చేస్తారు. అయితే ఆంట్ పాలీ అప్పటి వరకు ఒక ఏడ్చినటువంటి వాళ్ళంతా నవ్వుతారనమాట. అయితే కానీ హక్కును మాత్రం ఎవరు హక్ చేసుకునేవాళ్ళు లేరు, ఎవరు కిస్ చేసుకునేవాళ్ళు లేరనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడు టామ్ ఆపి ఇది కరెక్ట్ కాదు, హక్కుని చూస్తే సంతోషపడే వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పి అంటే అప్పుడు ఆంట్ పాలి హక్కును కూడా కిస్ చేస్తుందనమాట. అందరూ కూడాను వాళ్ళ గ్రేట్ ఐడియా, వాళ్ళ యొక్క ఐడియాకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందరూ కూడా హ్యాపీగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడాను. ఇది 4. తర్వాత 5, 6, 7, 8 చాప్టర్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ దానిలో చెప్తాను. ఓకే, ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళా తిప్పి చూడండి. దాదాపు ప్రతి వాక్యానికి కూడా అర్థం చెప్పాను కాబట్టి స్టోరీ అంతా అర్థం చేసుకుని ఈజీగా. ప్యాసేజెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్యాసేజెస్కి ఆన్సర్స్ ప్లస్ ఏదో చిన్న స్టోరీ లాగా చెప్తే ప్యాసేజెస్ ఆన్సర్స్ రాయలేరు కదా, కాబట్టి ప్రతిదానికి కూడా దగ్గర ప్రతి వాక్యానికి కూడా మీనింగ్ చెప్పాను కాబట్టి ప్యాసేజెస్ కూడా నీట్గా రాయండి. తర్వాత క్వశ్చన్స్ కూడాను ఈజీగా స్టోరీ కాబట్టి ఈజీగా రాసేందుకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నెక్స్ట్ రేపు వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.